Hi friends, welcome back to our channel Hema's Happy Home. Andarki happy ugadi. Poddu poddune lechandi ee roju aithe oka pandaga kada present aithe garlu aithe vestunnanu. ఉగాది పచ్చడి చేయడం కోసం మా హస్బెండ్ అయితే వేప పూత అయితే తీస్తూ ఉన్నారు. తీయమని చెప్పాను, నేను పనిలో ఉంది. పొద్దున్నే వెళ్ళి వేప పూత అయితే కోసుకొచ్చారు మా హస్బెండ్. సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను నేను. మాకు కూడా బాగుండాలని మీరు కూడా కోరుకోండి. దీక్షి పాప చూడండి, లంగా జాకెట్ వేశాను, అస్సలు ఉండట్లేదు ఇంట్లో. పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. పూజ అయితే చేసేస్తున్నాను. వంటలు అయితే అన్నీ అయిపోయినాయి. దేవుడికి ప్రసాదం అంటూ ఊరు నుంచి అయితే ఈరోజు మా అత్తయ్య వచ్చారు. అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు. ఊరు నుంచి ఈరోజే వచ్చారు. దేవుడికి అయితే ప్రసాదాన్ని ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఏమేమి చేశాను ఇంట్లో అన్నీ ఒక ప్లేట్లో అయితే పెడుతున్నాను. స్వామివారి దగ్గర పెడదామని ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో పెడితే ప్లేస్ లేదు. చిన్నది దేవుడి గది, అందుకని మొత్తం కలిపి ఒకే ప్లేట్లో అయితే పెడుతున్నాను. అన్నీ అయితే ఒక ప్లేట్లో పెట్టేశాను. ఇప్పుడైతే స్వామివారికి పెట్టేసి దీపారాధన అయితే చేసేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో ఏమేమి వండానో చూడండి. పొంగలి, గారెలు, పులిహోర, ఉగాది పచ్చడి, పొంగలి పప్పులో నుంచుకోవడానికని పప్పు, పొంగలి చేసిన పులిహోర చేసిన కంపల్సరీగా ఉట్టిపప్పు అయితే చేస్తాను, అలాగే నెయ్యి. ఒకసారి అన్నిటినీ చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరికీ హ్యాపీ ఉగాది. ఇక్కడైతే కర్రీ అయితే వండుతున్నాను. పూజ అన్నీ అయిపోయినాయి. ఇంకా మా హస్బెండ్ అయితే బీ షిఫ్ట్ వెళ్తారు. టమాటా కర్రీ అయితే వండుతున్నా. నుంచి అయితే అమ్మ వాళ్ళు మామిడికాయలు పంపించారు. అత్తయ్య తీసుకొచ్చింది. ఇప్పుడు వాటిని అయితే ముక్కలు కట్ చేసి తొక్కు పచ్చడి అయితే చేయబోతున్నాను. ఇవేమో సున్నుండలు ఊరు నుంచి అత్తయ్య తీసుకొచ్చింది. పొడి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నెయ్యి కలిపి ఉండలు చేసింది తినడానికని. అలాగే ఊరు నుంచి కొన్ని సపోటాలు కూడా తీసుకొచ్చింది. ఇవి తినడానికని ప్లేట్లో పెట్టినవి ఇంకా చాలా తీసుకొచ్చారు. ఏమో మామిడికాయ తొక్కు పచ్చడి చేయడానికి పెట్టాను. ఇప్పుడే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా లంచ్ తీసేసి కొంచెం రెస్ట్ తీసుకోవడమే. దీక్షి పాప అయితే ఆడుతుంది చూడండి. వచ్చేసరికి 3 అవుతుంది. ఇప్పుడే గిన్నెలు అయితే మొత్తం వాష్ చేస్తాను. చూడండి ఎన్ని గిన్నెలు ఎన్ని అయినాయి అంటే అన్ని అయినాయి. 2-3 వంటలు ఎక్స్ట్రా వండితే నా దగ్గర చూడండి ఎన్ని గిన్నెలు అయినాయో. మామూలుగానే నా దగ్గర చాలా అవుతాయి. ఇప్పుడైతే ఎక్కడైతే మొత్తం వేసాను. ఇప్పుడు కాసేపు మంచిగా పడుకోవాలి. మా పాప పడుకొనిస్తుందో లేదో చూడాలి. ఊరు నుంచి మా అత్తయ్య అయితే వచ్చారు. అత్తయ్య అయితే ఆడిస్తుంది పాపని, అందుకే నేనైతే మంచిగా పని చేసేసుకున్నాను. ఏం చేస్తున్నావు దీక్షి? ఏమాట? చల్ 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 అమ్మ. మళ్ళీ మళ్ళీ బాగానే ఉంది. ఇంట్లో మనం ఏమన్నా కాలు మీద కాలు కూర్చుంటాం. ఎగురు ఎగురా ఎగురు.
ఇటు ఇటు చూడు దీక్ష, డాడీ అంటే ఏడమ్మా, డాడీ ఏది చూపించు, డాడీని చూపించు, డాడీ పైన ఫోటోలు ఉందండి, అక్కడ ఉండాలి డాడీయా, ఏది అక్కడ మమ్మీ ఏది, మరి మమ్మీ ఏది, మమ్మీ అమ్మేది, మమ్మీ ఏది, అమ్మ అమ్మ అమ్మేది, అమ్మ అమ్మ.